సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం పూర్తయిన ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా ఈ నెల 30వ తేదీన రైతు భరోసా కేంద్రాలను ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టబోతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. 10641 రైతు భరోసా కేంద్రాలను ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోతున్నట్లు ఆయన తెలిపారు. నాణ్యమైన విత్తనాలు ఎరువులు రైతులకు గ్రామాల్లోకి తీసుకువచ్చి అందిస్తారని తెలిపారు. రాష్ట్రంలోనే తొలిసారిగా గ్రామంలో విత్తన పంపిణీ కార్యక్రమం చేపట్టిన ఘనత కేవలం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. అయినా వెనకడుగు వేయకుండా కొనుగోలు చేస్తాం. ఇది ఒక నాయకుడు చిత్తశుద్ధికి తార్కాణంగా నేను చెప్తున్నాను. కొన్ని రైతు భరోసా కేంద్రాలు వస్తున్నాయి. రైతు భరోసా కేంద్రాలు 30వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం అవుతుంది. ఆ రోజు నాడు చాలా ప్రతిష్టాత్మకంగా మనం దీన్ని ప్రారంభించబోతా ఉన్నాం. 10641 రైతు భరోసా కేంద్రాలు విత్తనాల దగ్గర నుంచి పురుగు మందుల దగ్గర నుంచి ఎరువుల దాకా నాణ్యమైన ఉత్పత్తులు తీసుకొచ్చి గ్రామంలోనే రైతులకు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఇంతకుముందు ఈ విత్తనాలు కావాలంటే ఎక్కడికో వెళ్ళాలి, వ్యవసాయ అధికారుల దగ్గరికో మండల కేంద్రానికి వెళ్ళాలి, వెళ్ళినప్పుడు ఆయన ఉంటాడో లేదో తెలియదు, ఉంటే విత్తనాలు ఇస్తాడో లేదో, ఇస్తే మొలకెత్తాయో తెలియదు, ఎన్నిసార్లు జరగాలో తెలియదు. ఆ సబ్సిడీ కోసం తిరగలేక బయట కొనుక్కుంటే వాడైపోయిన పరిస్థితి. ఇవాళ అది కాదు, ఈ రాష్ట్రంలో తొలిసారిగా గ్రామ స్థాయిలో విత్తన పంపిణీని ప్రారంభించిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది. అంతేకాదు, మొట్టమొదటిసారిగా రైతుల నుంచి నేరుగా విత్తనాలు కొనుగోలు చేశాం. విత్తనాలు రైతుల నుంచి కొనుగోలు చేసి వేరుసారి విత్తనాలు ఇతర విత్తనాలు